హై వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. మైరా మీడియా మీకు ఎప్పటికప్పుడు టాలీవుడ్ నుంచి రిలీజ్ అయిన టీజర్ని అలాగే ట్రైలర్, వాటి రివ్యూస్ని, అప్డేట్స్ని మీకు అందిస్తూ ఉంటుంది. సో తాజాగా కాసేపటి క్రితం వేర్ ఇస్ ద వెంకట లక్ష్మి చిత్రానికి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది. మరి ఈ ట్రైలర్ ఇంతకు ముందు అంటే దీంట్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు లక్ష్మీరాయ్ గారు, సారీ రాయ్ లక్ష్మి గారు, ఆవిడ పేరు కూడా మార్చుకున్నారు. ఈ టీజర్ రిలీజ్ అయినప్పుడు ఇదేదో ఏంటి ఫుల్ ఆవిడ అందచందాన్ని ఆరబోస్తూ డైరెక్టర్ దాని మీద దృష్టి పెట్టారు అని చెప్పేసి కొంచెం నెగిటివ్ కామెంట్లు కూడా వచ్చినాయి. సో మొత్తం ఇదేదో అడల్ట్ కంటెంట్ లాగా ఉందని కూడా అనుకున్నారు. సో ఇప్పుడు ట్రైలర్ కనుక చూస్తే ఇది అడల్ట్ కంటెంట్ కాదు, మరి ఏంటి? సో ఇక ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ మొత్తం కూడా ఎంతో ఆకట్టుకుంటుందండి. అంటే సినిమా మీద ఒక బాగుంది ఇదేదో అనిపించేలాగా ఉంది. ఫస్ట్ కొన్ని నిమిషాల పాటు ఆ కొత్త హీరోయిన్, హీరో మీద కొన్ని హాట్ సీన్, రొమాన్స్ సీన్స్ అయితే తీశారు, అవి మనకు చూపించారు. దీనివల్ల ఏంటంటే యూత్ థియేటర్స్కి కూడా క్యూ కట్టే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ సినిమాలో మెయిన్ రోల్ పోషిస్తున్న కమెడియన్ ప్రవీణ్ గారు కానివ్వండి, మధునందన్ గారు కానివ్వండి, వీళ్ళిద్దరూ కూడా ఒక ఊర్లో ఒక ఫ్రెండ్స్లా ఉంటూ, మనం పల్లెటూరులో చూస్తూ ఉంటాం, పని బాట లేక అటు ఇటు తిరుగుతూ అమ్మాయిల కోసం ఎగబడుతూ అలా అమ్మాయిలు వెనకాల పడతాం, ఇవన్నీ మనం చూసి ఉంటాం. ఇంతకుముందు కూడా కొన్ని కొన్ని సినిమాలో ఇటువంటి క్యారెక్టరేషన్ మనం చూసాం. సో వేర్ ఇస్ ద వెంకటలక్ష్మిలో కూడా ఇటువంటి క్యారెక్టర్లో ఓ క్యారెక్టర్స్ని వాళ్ళిద్దరు చేస్తున్నారు. ఇక సడన్గా లక్ష్మీరాయ్ గారి ఎంట్రీ తర్వాత వాళ్ళిద్దరూ ఆవిడ వెనకాల పడటం, అక్కడి వరకు బాగానే ఉంటుంది, వెంకటలక్ష్మి చాలా అందంగా ఉంటుంది అన్నంత వరకు కూడా సినిమా సరదాగా సాగిపోతుంది అనిపించింది. అప్పుడే అక్కడ ట్విస్ట్, ఇక అక్కడతో లక్ష్మీరాయ్ గారి విశ్వరూపం చూస్తాం. అంటే ఒక దయ్యంలాగా మారిపోవటం, అందరూ ఆవిడని చూసి భయపడటం, ఇంకా విలన్ కూడా చూపిస్తారు. అంటే ఏదో కారణం వల్ల ఆ విలన్ని చంపడానికి వెంకటలక్ష్మి ఆ ఊరిలోకి వచ్చిందా అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇక రెండు ఊర్ల మధ్య ఘర్షణ, బ్రహ్మజీ గారు కానివ్వండి, అన్నపూర్ణమ్మ గారు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా మనం ట్రైలర్లో చూడొచ్చు. సో మొత్తంగా చూసుకుంటే వేర్ ఇస్ ద వెంకటలక్ష్మి సినిమా యూత్కి బాగా ఎక్కుతుంది అనే నమ్మకం అయితే నాకైతే కలిగింది. కొంచెం రొమాన్స్, కొంచెం థ్రిల్లర్. సో ఏదేమైనా కూడా ఈ మధ్యన కాస్త లక్ష్మీరాయ్ గారికి సినిమాలు అయితే తగ్గినాయని చెప్పుకోవాలి. ఖైదీ నెంబర్ 150తో మంచి ఒక రొమాంటిక్ స్పెషల్ సాంగ్లో కనిపించింది. ఇంతకుముందు ఆవిడ చేసిన చంద్రగలట్, ఇవన్నీ కూడా అటువంటి క్యారెక్టర్లు ఆవిడకు వస్తున్నాయి. మరి ఇది కూడా అదే బాపతి, మరి ఇది ఎంతవరకు ఆవిడ కెరీర్కి హెల్ప్ అవుతుంది? అలానే మెయిన్ క్యారెక్టర్స్ చేస్తున్న ప్రవీణ్ గారు కానివ్వండి, మధునందన్ గారు కానివ్వండి, ఆ కామెడీ పరంగా కానీ వాళ్ళిద్దరూ సూపర్ టైమింగ్ అని చెప్పుకోవాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సో అది త్వరలోనే ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. సో మరి హిట్ అవుతుందో లేదో, ఎలా ఉంటుందో మరి చూద్దాం. మరి మీరు కూడా ఒకసారి ట్రైలర్ని చూసేయండి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. So like, share and subscribe to Myra Media.